నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తానేపల్లిగూడెం పట్టణం బలుసులమ్మ వారి ఆలయం సమీపంలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ విగ్రహాలతో కాలసర్ప దోష నివారణ పూజలను మంగళవారం నిర్వహించగా భక్తులు విశేషంగా హాజరయ్యారు. ధర్మ ప్రచార పథం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక్కడి నుంచి ఆరంభించి కార్యక్రమం పూర్తయ్యే పర్యంతం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే మన శక్తి అంతా కూడా వాక్కులో ఉంటుంది, కంటిలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది. వాటిని దుర్వినియోగం చేయకూడదు. ఇవాళ మనందరికీ అదృష్టం, గొప్ప విశేషం. వినండి అందరూ కూడా మాట్లాడకుండా. జడానాం చైతన్యస్తభగ మకరంద శ్రుతిధరీ, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామర రిపువరాహస్య భవతి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. సభ జడానాం చైతన్యస్తభగ మకరంద శ్రుతిధరీ, దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామర రిపువరాహస్య భవతి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్న షణ్ముఖ ప్రచోదయాత్. సభా వారి పరివారం దేశ సంరక్షణ కోసం, అలాగనే పాలక వర్గంలో ఉప ముఖ్యమంత్రి మరియు అలాగనే కలగాలని మనస్ఫూర్తిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఈ దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థని, దేవాలయ వ్యవస్థని, భగవంతుని యొక్క దర్శనం ప్రతి భక్తుడికి సక్రమంగా జరగాలనే ఒక చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అనేక మార్పులు, అనేక వ్యవస్థీకృతమైన సంస్కరణలు అన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆలయాల్లో నిత్యం ధూపదీప నైవేద్యం దగ్గర నుంచి భక్తులకు అందజేసే ప్రసాదం దగ్గర నుంచి భక్తులకి కలగజేసే సౌకర్యాల దగ్గర నుంచి ప్రతి ఆలయంలోనూ అక్కడ ఉచితంగా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించడం దగ్గర నుంచి దానికి సంబంధించిన పర్మనెంట్ భోజనశాలలు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి క్యూ కాంప్లెక్స్లు ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ప్రతి ఆలయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. నిన్నటి రోజున 152 కోట్ల రూపాయలతోటి కాణిపాక క్షేత్రంలో వివిధ కార్యక్రమాలని పూర్తి చేసి అవి ప్రారంభోత్సవ కార్యక్రమం, మిగిలిన శంకుస్థాపన కార్యక్రమాలు మొత్తం 152 కోట్ల రూపాయలతోటి కాణిపాక క్షేత్రంలో నిన్నటి రోజున అన్ని చేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇవాళ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో 225 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. శ్రీశైల క్షేత్రంలో మొన్న నేను గత నెలలో అక్కడ 215 కోట్ల రూపాయలతోటి క్యూ కాంప్లెక్స్ కానీ సాల మండపాలు, అంటే
ఇప్పుడు మహానుభావుడు మనందరం కూడా గుర్తుపెట్టుకునే చక్రవర్తిగా చెప్పుకునే శ్రీకృష్ణ దేవరాయలు, ఆయన కాలం అంతా కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్న సమయం అది. ఆయనకి భగవంతుడు అంటే మంచి దైవభక్తి, దైవానుగ్రహం, మంచి ఆయన విజయాలు సాధించడానికి ఆ భగవంతుడి సహకారం అన్నీ ఉన్న చక్రవర్తి. అంటే ఒక రకంగా శ్రీకృష్ణ దేవరాయలకి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొంత ఉపమానాలు పోలికలు ఉన్నాయి. ఆయన కూడా ఇప్పటికీ మరి రాయలసీమ ప్రాంతంలో అక్కడ ఏ ఊర్లో చూసినా రాయల చెరువు అంటారు. అంటే ఆనాడు వ్యవసాయ టెక్నాలజీ లేని సమయంలో పెద్ద పెద్ద 100 ఎకరాల చెరువులు తవ్వి అది ఆ చెరువులు నీళ్ళు నింపి వర్షాకాలంలో ఆ వర్షం ఆ కింద వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ఆయన సహకారం అందించాడు. అదే తీరు మరి మన ప్రియతమ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆయన అలవాటు చేసుకున్నారు, అభినవ రాయలుగా చెప్పుకునేవారు. ఆయన కుమారుడికి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు అదే పొందాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నర్సాపురం పార్లమెంట్ జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా పశుమర్తి వీర వెంకట లక్ష్మణ వర్మను నియమించడం జరిగింది. పశుమర్తి వీర వెంకట లక్ష్మణ వర్మ లక్ష్మణ్ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ మర్యాద పూర్వకంగా కలవడం, నియామకం పత్రం వలవల బాబ్జీ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా పశుమర్తి లక్ష్మణ వర్మ వర్మనే నియమించడం జరిగింది. మరి దీనికి జిల్లాలోని పెద్దలందరి ఆశీర్వాదంతో ఈ నియామకం జరిగిందని చెప్పి మరి మన కార్యకర్తలు నాయకులు అలాగే అందరికీ కూడా తెలియజేయడమైంది. ముఖ్యంగా తెలుగు యువత జిల్లా అధ్యక్ష పదవి అంటే కత్తి మీద సాగు లాంటిది, మరి ఖచ్చితంపుగా ముందున్నది ఎలక్షన్లు. ఈ ఎలక్షన్లలో మరి అన్ని చోట్ల కూడా పనిచేయవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. మరి పార్టీ నేతల్ని తెలుగు యువత నాయకుల్ని అందరినీ కూడా సమన్వయం చేసుకుని ముందుకెళ్ళాలని, మరి ఏదైతే ఇంతటి గురుతర బాధ్యత మీ మీద పెట్టారో ఆ బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలని తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఒక మంచి పేరు తెచ్చేలాగా పార్టీకి వన్నె తెచ్చేలాగా వ్యవహరించాలని, మరి పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద వేసుకుని అమలు చేయాలని, మరి ఈ రోజున ఏదైతే మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ బాబు గారు అచ్చెన్నాయుడు గారు అందరూ ఈ పేపర్ అన్ని చోట్లకి మూవ్ అయింది, మూవ్ అయిన తర్వాతే మీ నియామకం జరిగింది. ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారామలక్ష్మి గారు అలాగే మన జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అలాగే పాలకొల్లు ఎమ్మెల్యే అయిన నిమ్మల రామారాయుడు గారు, మాజీ మంత్రివర్యులు, పాలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ గారు అలాగే ఆర్మిల్ రాధాకృష్ణ గారు, మా ఎస్ఎమ్మెల్యే అలాగే ఉండి ఎమ్మెల్యే రామరాజు గారు అలాగే నర్సాపురం ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు గారు వీళ్ళందరికీ కూడా మరి తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ నియామకం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పి ప్రెస్ వారందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాడేపల్లిగూడెం డిపో నుండి పట్టిసీమకు వీరంపాలెంకు ప్రత్యేక బస్సులు ఈ నెల 7వ తేదీ సాయంత్రం నుండి 8వ తేదీ రాత్రి వరకు నడిపిస్తోంది. ఈ నెల 8వ తేదీ ఉదయం 5 గంటల నుండి వీరంపాలెంకు అర్ధరాత్రి వరకు ప్రయాణికులకు ఏ అసౌకర్యం లేకుండా ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఉండే విధంగా బస్సులు నడిపిస్తుంది. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా నా నమస్కారాలు. ఏపీఎస్ఆర్టీసీ తాడేపల్లిగూడెం డిపో నుండి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మహాశివరాత్రి సందర్భంగా పట్టిసీమకి వీరంపాలెంకి ప్రత్యేక బస్సులు నడిపించడం జరుగుతుంది. మరి పట్టిసీమకి 7వ తేదీ రాత్రి 7 గంటల నుంచి బస్సులపై పంపించడం అనేది ప్రారంభిస్తాము. అది ఆ బస్సులు మనకి 8వ తారీఖు అంటే మహాశివరాత్రి రోజు రాత్రి వరకు కూడా నడుస్తూ ఉంటాయి. మరి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా మనకి వయా నిడదవోలు బస్సులు ఉంటాయి. వయా కోయలగూడెం నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కూడా సౌకర్యార్థం అటు నుంచి కూడా నడిపించడం జరుగుతుంది. అదేవిధంగా వీరంపాలెంకి కూడా మరి ఇంకా సంవత్సరం వేసినట్లుగానే ఈసారి కూడా 10 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. అంటే ప్రతి 5 నిమిషాలకి ఒక బస్సు ఉండే విధంగా వీరంపాలెం రూట్లుగా మనం ప్లాన్ చేయడం జరిగింది. వీరంపాలెం మరి ఆ ధర్మకర్తలతో కూడా మాట్లాడడం జరిగింది. ఆ ఆలయానికి వెళ్ళి అక్కడ పార్కింగ్ కానీ లేదా దర్శనానికి కానీ ఎలాంటి అసౌకర్యం లేకుండా మన బస్సులు పార్కింగ్ స్థలానికి దగ్గరలోనే సందర్శన వెళ్ళేటువంటి ద్వారాలు కూడా ఉన్నాయి. కనుక బస్సులన్నీ కూడా అక్కడికి చాలా అతి దగ్గరగా పెడతాయి. అక్కడి నుంచి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ రాత్రి 12 గంటల వరకు కూడా స్వామివారి సేవలో తరించి ఆ తర్వాత మళ్ళీ మన బస్సులు కూడా అక్కడి నుంచి మనం తిరుగు ప్రయాణాన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుగు ప్రయాణానికి కూడా ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. బస్సు నిండిన వెంటనే మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోవడం, తర్వాత బస్సు మళ్ళీ వెంటనే పెట్టడం ఇలా జరుగుతుంది. అదేవిధంగా టికెట్ ఛార్జీల్లో కూడా ఎలాంటి పెంపుదల లేకుండా గత సంవత్సరం మనం చేసినట్టుగానే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దేవస్థానం వారు కూడా అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించారు. వెహికల్ పార్కింగ్, తర్వాత దర్శనార్థం 2 క్యూలు, అదేవిధంగా భోజన సదుపాయాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినందున భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణం చేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి, వారి కృపకి పాత్రలకండి, మళ్ళీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సురక్షితంగా మళ్ళీ వారి గృహాలకి తరలరండి. అదేవిధంగా పట్టిసీమలో కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మొదలైనటువంటి అధికారులందరూ కూడా అక్కడ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్లలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా తాటిపల్లిగూడెం నుండి, అదేవిధంగా జంగారెడ్డిగూడెం, తర్వాత నిడదవోలు, కొవ్వూరు ఇలాంటి డిపోలన్నింటినీ కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకమైనటువంటి బస్సు షెల్టర్లు కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా తొడదొక్కలు లేకుండా క్యూ రైలింగ్ సిస్టమ్ అనేది కూడా, అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణకు కూడా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అక్కడ డ్రింకింగ్ వాటర్ ఇలాంటి ఎలాంటి సమస్యలు లేకుండా అన్నీ ఉన్నాయి. కనుక ప్రయాణికులందరూ కూడా మరి సురక్షితమైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి క్యూ పద్ధతి పాటించి ఆ బస్సుల్లో ప్రయాణం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యే విధంగా కూడా, అంటే 9వ తారీఖు ఉదయం వరకు కూడా అటు నుంచి రిటర్న్ జర్నీకి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఆర్టీసీని ఆదరించమని చెప్పేసి మరి ఒకసారి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ రోజు 82వ వారం అన్నకేంటిన్ తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. రాండి అన్నమాట ఉందండి.
కొంచెం దగ్గర నుంచోండి, కొంచెం దగ్గర నుంచోడు, పడకూడదు అనే రైట్ సైడ్ కొట్టు, దగ్గర నుంచో అనే రైట్ సైడ్ ఇక్కడ చేస్తాడు. మంగళవారం క్రమం తప్పకుండా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారి ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ వద్ద 82వ వారం ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి మన వలవల్ బాబ్జీ గారే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరిని పేదవాళ్ళని వదలకూడదని ప్రతి మంగళవారం ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎప్పుడు యథావిధిగా ఉండే 3 అన్నా క్యాంటీన్ కూడా తెరిపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలమ్మా, గతంలోని ఇప్పటికీ తేడా ఏంటి తెలుసుకోండి. జగన్ గారు చేసే మోసాలు, పేద ప్రజలకు భోజనం పెట్టకూడదనే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ గ్రహించి రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టాగట్టి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వలవల్ బాబ్జీ గారిని అత్యంత కోటి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మనం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, బాబ్జీ గారి నాయకత్వం, వలవల్ బాబ్జీ గారి నాయకత్వం, వలవల్ బాబ్జీ గారి నాయకత్వం. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో అన్నా క్యాంటీన్ ఒకటండి. ఈ అన్నా క్యాంటీన్ని మా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల్ బాబ్జీ గారి సహకారంతో ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 82వ వారం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం కూడా మన తాడేపల్లిలో ఉన్న మూతబడిన మొత్తం 3 అన్నా క్యాంటీన్లు కూడా తెరిచి పేద పిల్లలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేట్టు చంద్రబాబు గారు చేస్తానని అందరికీ హామీ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మంగళవారం పురస్కరించుకుని తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ దక్షిణ ముఖ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం నాడు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి లక్ష రుద్రాక్ష పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి శనివారం ప్రతి మంగళవారం కూడా స్వామివారికి విశేషంగా నాగవల్లి దళంతో సింధూరంతో విశేష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే భక్తుల సహకారంతో ప్రతి వారం కూడా భజన కార్యక్రమం జరుగుతుంది. వారి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మహాశివరాత్రి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవములకు అంకురార్పణ ధ్వజారోహణ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ఈతకోట తాతాజీ. Thank you.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.